మనకు అమ్మవారు గుర్తొస్తే, అమ్మవారు గుర్తుకు రాగానే మహిషాసురమర్దిని, పార్వతీదేవి, అనేక గ్రామదేవతలు, కులదేవతలు కూడా గుర్తుకు వస్తారు. మరి అమ్మవారి గుడికి వెళ్తున్నాం, మరి ఏం తీసుకెళ్తాం? రకరకాలు తీసుకెళ్తుంటారు కొంతమంది. పూలు, పుష్పాలు, కొబ్బరికాయలు, అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి తీసుకెళ్తారు, అదేంటి చెప్పండి? నాకంటే మీకే బాగా తెలుసు. అదేంటో తెలుసా? నిమ్మకాయల దండ. చక్కగా ముందల రోజే వచ్చి నిమ్మకాయలు 108 కొనుక్కొని అమ్మవారికి కట్టుకొని తీసుకెళ్లి నిమ్మకాయల దండ చక్కగా మరి అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఆ నిమ్మకాయల దండ సమర్పించగానే అమ్మవారికి మనం తీసుకెళ్లిన రాత్రంతా కష్టపడి మన స్వహస్తాలతో కుట్టిన నిమ్మకాయల దండ 108 నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించగానే మనకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదండి. అమ్మను చూడగానే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. అమ్మయ్యా, అమ్మన స్వహస్తాలతో చేసిన, సమర్పించిన నిమ్మకాయల దండ స్వీకరించిందని ఎంత ఆనందం పొందుతాము. ఆనందం అంతా ఇంతా కాదు. మనం ఒక చిన్న పని అనుకుంటాం, మన ఎదురుగా ఎవరో నిమ్మకాయల దండ సమర్పిస్తుంటారు, అది చూడగానే మనకేమనిపిస్తుంటే మనకు కూడా ఈ పని అయితే అమ్మ నేను వచ్చి నిమ్మకాయల దండ నీకు సమర్పిస్తాను అనుకుంటారు. అనుకోగానే ఆ పని అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడెప్పుడా, ఇప్పుడు శుక్రవారం వస్తుందా అని చెప్పి, లేకపోతే ఆదివారం రోజైనా సరే వెళ్లి నిమ్మకాయల దండ సమర్పిస్తారు. ఎంత మహద్భాగ్యం అండి. మరి మనం చక్కగా కొని సమర్పించిన నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పిస్తున్నారే, నిజంగా ఎక్కడ ఎంత అదృష్టవంతులు అండి. మీరు ఇంత చూడండి, విజయవాడ దుర్గ దేవాలయంలో కూడా, వరంగల్లో కూడా, జొన్నవాడ, అన్ని చోట్ల సమర్పిస్తారు. ఇక చిన్న చిన్న దేవాలయాలు అయితే మనం ఇచ్చిన వెంటనే అమ్మవారికి ధరింపజేస్తుంటారు. అదంత మహద్భాగ్యం చూడండి. కావున ఎవరైనా సరే బాగా ఇంట్లో ఎప్పుడు కలహాలు, గొడవలు, ఇంట్లో ఆర్థిక బాధలు, ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ నిమ్మకాయల దండ సమర్పించడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆడవాళ్లు తీసుకువచ్చి స్వామికి ఒకవేళ మాకంత ఓపిక లేదండి, అంత సమయమూ లేదు, ఇంట్లో అవకాశమూ లేదు అనుకుంటారా, చక్కగా మన దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడే నిమ్మకాయల దండలు అమ్ముతుంటారు. వాళ్లతో చక్కగా బేరం చేసుకుని ఒక రూపాయి ఎక్కువ ఇచ్చే, మరి వాళ్ళ శ్రద్ధతో కట్టారు కదండి, మీకు అవకాశం ఉన్నంతవరకు తగ్గించమని వాళ్ళు ప్రాధాన్యపడి తక్కువ ధరకు, వాళ్ళకి నచ్చిన ధరకు అది తీసుకుని వెళ్లి నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. దాంట్లో ఇసుమంతైన అనుమానం లేదు. మరి 6 శుక్రవారాలు గనక ఎవరైనా నిమ్మకాయల దండ 6 నెలల్లో, అంటే ఒకే నెల కాకుండా 6 నెలల్లో సమర్పిస్తారో, వాళ్లకి గృహంలో ఖచ్చితంగా శాంతి కలుగుతుంది. అమ్మవారి కృపతోటి అద్భుతమైన మంచిగా రాణిస్తారు. మరి ఈ నిమ్మకాయల దండ సమర్పించిన తర్వాత ఏం చదవాలంటే, మీకు నచ్చిన స్తోత్రాన్ని, ఖడ్గమాల కావచ్చు, మహిషాసురమర్దిని కావచ్చు, దుర్గా ద్వాత్రి సింహమాల కావచ్చు, పార్వతీ అష్టోత్రం గాని, దుర్గాష్టోత్రం గాని, అర్జున కృత దుర్గ స్తోత్రం గాని, మరి మీకు నచ్చిన స్తోత్రాన్ని చదవటానికి ప్రయత్నం చేయండి.